కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల. భారీ ఎకరాల్లో చేసిన ఖర్చుల్లో అన్ని దొంగలెక్కలే అన్నారు. ఆనాడు వైఎస్ఆర్ 16.46 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని 38,000 కోట్లతో అంబేద్కర్ ప్రాణహిత చేయబడిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కమిషన్ల కక్కుర్తిపడి రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని 3 రెట్లు పెంచారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి 1.5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. నాణ్యత లేని పనులు చేపట్టి 3 ఏండ్లకే కాళేశ్వరాన్ని ముంచారు. మెగా కంపెనీతో కుమ్మక్కై దాదాపు 70,000 కోట్ల అవినీతికి తెరలేపారు. కాళేశ్వరం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే కాగ్ సిబిఐకి ఫిర్యాదు చేశాం. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలుపుతుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కేంద్రం చెప్పడం కాదు, విచారణ జరిపించాలని అన్నారు. 1000 కోట్ల అవినీతి జరిగిన స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంత కరప్షన్ జరిగినా కూడా ఇంతవరకు ఏ ఒక్క విచారణ చేపట్టనందు కారణంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రేపు ఉదయం జంతర్ మంతర్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చి చేసుకుంటూ వెళ్లి దేశం దృష్టికి పార్లమెంటేరియన్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. సో రేపు పొద్దున ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మార్చి చేయాలనుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 38,500 కోట్ల రూపాయలతో అంబేద్కర్ ప్రాణహిత చేవెల్లా అని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి 16,40,000 ఎకరాలకు నీళ్లివ్వాలని తలంచితే కేసీఆర్ గారు అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరుతో 120,000 కోట్లు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి కేవలం 18,25,700 ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చేటట్టు ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. మరి ఇంత ఖర్చు పెట్టి 18,00,000 ఎకరాలకు నీళ్లిస్తాదని చెప్పిన ప్రాజెక్టు ఈరోజు అసెంబ్లీలో నిలబడి వాళ్ల మంత్రే కేవలం 150,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లిచ్చింది అని చెప్తున్నారు అంటే మరి ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? మరి దీన్ని ఏమనాలి? ఇది అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్టు అనక 18,00,000 ఎకరాలకు నీళ్లిస్తుందని చెప్పి కేవలం 150,000 ఎకరాలకు నీళ్లిచ్చిన ప్రాజెక్టును అట్టర్ ఫ్లాప్ అనక ఏమనాలి? కాళేశ్వరం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫియాస్కో ఆఫ్ తెలంగాణ. అసలు కమిషన్ల కోసమే చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, అసలు అవసరమే లేని ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. 120,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం అసలు లేనే లేకుండే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అవసరం లేని ప్రాజెక్టు, అవసరం లేని బ్యారేజ్లు, అవసరం లేని మెయిన్ కెనాల్లు, అప్రోచ్ కెనాల్లు, సైడ్ కెనాల్లు, అవసరం లేని పంప్ హౌస్లు, అవసరం లేని బాహుబలి మోటార్, అవసరం లేని ఇన్ని దాండ్ల మీద అనవసరంగా 120,000 కోట్లు ఖర్చు పెట్టి అట్టర్ ఫ్లాప్ అనిపించుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. 2 టీఎంసీలు చొప్పున 90 రోజులకు గాను 190 టీఎంసీలు నీళ్లు తీసుకునే పర్మిషన్ ఉంది సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి. మరి 2 టీఎంసీలు చొప్పున నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో కనీసం ఏ ఒక్క సంవత్సరం కూడా 0.5 టీఎంసీకి మించి నీళ్లు తీసుకోలేదు. అంటే 180 టీఎంసీలు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా ప్రతి సంవత్సరానికి కేవలం 35 టీఎంసీలు మాత్రమే తీసుకోగలిగింది కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఇది అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనక దీన్ని ఏమనాలి? 18,00,000 ఎకరాలకు నీళ్లిస్తుందని చెప్పి మీరు 120,000 కోట్లు ఖర్చు పెట్టినాక ఏ ఒక్క సంవత్సరమైనా 18,00,000 కాదు కదా, కనీసం దాంట్లో సగమైనా ఇయ్యగలిగారా? ఒక సంవత్సరమేమో ప్రభుత్వ లెక్కలే, ఒక సంవత్సరమేమో 50,000 ఎకరాలు అంటారు, ఇంకో సంవత్సరమేమో 57,000 ఎకరాలు అంటారు. నిన్నేమో అసెంబ్లీలో నిలబడి హరీష్ రావు గారు మంత్రి 150,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లిచ్చింది అని చెప్తున్నారు అంటే దీని అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనక ఏమనాలి? ఒకవైపేమో అసెంబ్లీలో మీరే 150,000 ఎకరాలకు నీళ్లు అని చెప్పి